స్టేట్ మారినప్పుడల్లా సొంత వాహనాలకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది చాలా కష్టమైన క్లిష్టమైన ప్రక్రియగా ఉంది సో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు కార్పొరేట్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు కావచ్చు వీళ్ళందరికీ కూడా తరచూ ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి అంటే స్టేట్ టు స్టేట్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది స్టేట్ టు స్టేట్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు మళ్ళీ వాళ్ళ కారు కావచ్చు ద్విచక్ర వాహనం కావచ్చు వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ మళ్ళీ ఆ రాష్ట్రానికి సంబంధించి చేసుకోవాలి మళ్ళీ మూడేళ్ళు తెరక ఉందే వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి ట్రాన్స్ఫర్ అవుతుంది మళ్ళీ ఇంకొక స్టేట్కి వెళ్ళి మళ్ళీ తడిచి అవుతా ఉంది ఈ భారం ఇది చాలా రోజులుగా నలుగుతున్న సమస్య సో మా ఇప్పుడున్న రూల్స్ ఏంటంటే ఒక సంవత్సరం రోజులు పన్నెండు నెలలు మాత్రమే మనం వేరే రాష్ట్రంలో ఉండగలుగుతాం ఆ పన్నెండు నెలల తర్వాత ఖచ్చితంగా మనం రిజిస్ట్రేషన్ ఆ రాష్ట్రానికి మార్చుకోవాల్సిందే లేదంటే కనుక చెల్లుబాటు కాదు సో ఈ అంశాల్లో కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది రోడ్డు రవాణా సంస్థ కేంద్రం ఆ మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించి తాజాగా ఒక కీలకమైన ఆదేశాలు జారీ చేసింది ఇక నుంచి భారత్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి బీహెచ్ పేరుతో భారత్ రిజిస్ట్రేషన్స్ ఇక నుంచి ఉంటాయని చెప్పేసి ఒక కీలకమైన నోటిఫికేషన్ విడుదల చేశారు దీన్ని అప్లై చేసుకోవటానికి కేంద్ర భద్రతా బలగాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే ప్రైవేటు కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు అందరూ కూడా అర్హులే వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా అందులో అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చెప్పారు సో అది మ్యాండేటరీ ఏం కాదు వాళ్ళకు అవసరమైతే అది ఆప్షనల్ మీకు అవసరమైతే మీకు అలాంటి సందర్భం వస్తుంది అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఆప్షన్కి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు అయితే ఏ ప్రైవేటు సంస్థ అయినా కానీ నాలుగు రాష్ట్రాల్లో ఉండాలి అనేది ఒక నిబంధన కూడా పెట్టారు సో ఈ రకంగా బీహెచ్లో చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది దీనికి సంబంధించి ఒక మంచి నిర్ణయంగా వాహన చోదుకుల ప్రజలు భావిస్తూ ఉన్నారు మరి ఇది మిగతా ఈ నాలుగు చోట్ల ఉండాలి ఈ కంపెనీలు అనే ఒక నిబంధన మాత్రం తీసేస్తే బాగుంటుందని కూడా ప్రధానంగా దీని మీద కామెంట్లు వినిపిస్తున్నాయి ఎందుకంటే కొన్ని కొన్ని కంపెనీలు కార్పొరేట్ కంపెనీ అయి ఉండొచ్చు రెండు చోట్ల ఉండొచ్చు ఇక్కడ ఉండొచ్చు లేకపోతే ఢిల్లీలో ఒక హెడ్ ఆఫీస్ ఉండొచ్చు అక్కడికి మళ్ళీ మనం మార్చుకున్నప్పుడు ఈ నిబంధన వర్తించకపోతే మళ్ళీ అదొక ఇబ్బంది కాబట్టి ఈ లాస్ట్ ఒక నిబంధన మాత్రమే మారిస్తే బాగుంటుందని చెప్పేసి దీని మీద ప్రజలు కోరుతున్నారు మరి కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందో లేదో చూడాలి